ఈరోజు పంచపటాకాలజీ టాపిక్ ఇస్ ఎలాంటి ఉద్యోగం వస్తే జీతం తక్కువ ఉన్నా సరే మనకి చేయాలనిపిస్తుంది. మంజీర కాలేజీలో అసిస్టెంట్ ఉద్యోగం. ఎంత అందమైన ఆడపిల్లలు ఉన్నారు, ఎంత ఎనర్జెటిక్ గా మగాళ్ళు ఉన్నారు, వీళ్ళకి చదువు చెప్పడం అంటే అదృష్టం సార్. జీతాలు ఇస్తున్నారుగా. వాట్స్ యువర్ నేమ్? రాజశేఖర్. రాజశేఖర్, ఆన్సర్ చెప్పడానికి కూడా ఈరోజు మా మంజీరా పీజీ కాలేజ్ నిల్చున్నారు కాబట్టి గెలిచేది మనమేరా తమ్ముడు. ఇప్పుడు రాజశేఖర్ గారు ఏదైనా పాట పెట్టండి, ఇప్పుడు చూడండి అమ్మాయిలు అందరూ పడిపోతారు ఆ డాన్స్ కి. నిజంగా చెప్తున్నారా, ఫ్రేమ్ ఎట్లుందో తెలుసా? వెనకాల మంజీరా పీజీ కాలేజ్, ముంగట దిష్టి బొమ్మ. పర్లేదురా, నీకు పన్ను మీద పన్ను ఉన్నది, నువ్వు బిల్డింగ్ల మీద బిల్డింగ్ కడతావు. రాజశేఖర్ డాన్స్ లాగా లేదురా అది, ఏదో ఆడల పేరంటానికి వేదిస్తాడు. మీ ప్రకారం మన ఆడల పేరంటానికి వెళ్ళి చేసేది ఆడిని బీట్ చేసేవాడు మీ దగ్గర ఉన్నాడా? మా దగ్గర వేరే హీరో పేరు. స్టూడెంట్స్ కి కొంచెం ఛాన్స్ ఇద్దాం సార్. ఒకప్పుడు స్టూడెంట్, ఈరోజు లెక్చరర్. ఇక్కడ నుంచి స్టూడెంట్ అయితే మా దగ్గర స్టూడెంట్ నుంచి అప్గ్రేడ్ అయిన ప్రొఫెసర్ సార్. సార్ అట్రండి సార్. సార్ ఏ మాటగా మాట చెప్పుకోవాలి, మీ కుర్తాలు మాత్రం మీరు చాలా హ్యాండ్సమ్. ఆ అందం బొట్టు వల్ల వచ్చింది సార్. అరే పాట పెట్టుర్రి, ఇద్దరు ఇట్లా ఎవరు బాగా ఎత్తరు చూద్దాం. మ్యూజిక్. పిల్ల భలే, దీని ఫిగరు భలే, రంగు భలే, దీని పొంగు భలే. పిల్ల భలే, దీని ఫిగరు భలే, రంగు భలే, దీని పొంగు భలే. మిస మిస నాడే, సొగసు నిదోసే, లేత నడుము ఉంపు భలే, తుయా నలుగే వయసు భలే. నిజంగా చెప్పినారు, ఆ పేరంటానికి వచ్చిన అన్ని పెత్రమే. ఒక్కసారి ఆ షర్ట్ కూడా ఇప్పుంటే సిక్స్ ప్యాక్ కనపడంగానే అందరూ. షర్ట్ ఇప్పుడే సిక్స్ ప్యాక్ కాదు, డ్రైనేజ్ కనబడుతుండే. సార్ సూపర్ సార్. రాజశేఖర్, బైక్ ఎక్కించుకున్నప్పుడు అమ్మాయిల్ని పికప్ చేసుకుని డ్రాప్ చేసుకునే ఉద్యోగం వస్తే బాగుంటుంది. కర్మరా బాబు. అమ్మాయిల్నే ఎక్కించుకుంటావా? అమ్మాయిల్నే ఎక్కించుకుంటా. అది వీడు అట్లా ముందుకెళ్తే వెనకాల షీటింగ్ ఫాలో అవుతా ఉంటది. ఎక్కించుకోవాలంటే అసలు ఇంతకీ నీ కాళ్ళు అందుతాయి? ఎక్కి అందుతాయి, లేకపోతే ఇక్కడ తీసి బ్రేక్ నొక్క లాగే. ఇక్కడున్న మీ కాలేజ్ అమ్మాయిలు వాళ్ళందరిలో నీకు నిజంగానే ఒక బైక్ ఇచ్చే ఒక ఈ అమ్మాయిని ఎక్కించుకునే ఛాన్స్ ఇస్తాంరా అని అంటే ఎవరిని ఎక్కించుకుంటా? నా బైక్ ఎక్కే ఛాన్స్ ఇందులో ఎవరికి లేదు. ఎందుకంటే నీకు బైక్ నడపడం రాదు. మీరు ఎక్కుతారా? ఈవిడ బైక్ ఎక్కుతా, బైక్ ఇట్లా నడపాలి. సూపర్ ఆన్సర్. నెక్స్ట్, వావ్, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం పేషెంట్? రే అసలు ఎట్లారా అంత బాడీ, ఎట్లా నువ్వు మెయింటైన్ చేస్తున్నావు? ఒరే నాకు అర్థం కాదు, నీ చేతికి ఆ వాచ్ బరువు అవుతుంది కదా. కాదక్క, నువ్వు అట్లా అంటారు, ఆడికి మైకే బరువు అవుతుంది. సరే చెప్పు, కామారెడ్డిలో నువ్వు పుట్టి ఏం పీకినావు ఇప్పటి వరకు లైఫ్ లో? ఇంటికడ గడ్డి వీకినా, ఇంటికడ గడ్డి వీకినా, ఆ ఇంట్లో సిమెంట్ వీకినా, గర్ల్ ఫ్రెండ్ జుట్ల పేర్లు వీకినా ఎప్పుడన్నా? ప్రస్తుతం కాలేజీలో ఏం వీక్తలే. నిన్ను పీకనిస్తలేరు. సరే నీలో స్పెషల్ టాలెంట్ ఏంటి గణేష్? డైలాగ్. డైలాగ్ చెప్తారా? ఏ హీరో డైలాగ్ చెప్తావు? భాగమతి. ఓకే రెడీ, 3 2 1 యాక్షన్. ఎవడు పడితే వాడు రావడానికి, ఏదంటే వారి చేయడానికి, ఇదేమన్నా పశువుల గొడ్డ అనుకుంటున్నారా? ఇదే రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. వద్దులేదా? వస్తలేదా? అది ఆన్సర్ చెప్. నెక్లెస్ రోడ్ లో
పల్లీలు అమ్ముకునే వ్యాపారం మంచిది ఉంటది. పీజీ కాలు ఇజ్జత్ తీసినా కదరా రే, ఎద్దవ్వని కామారెడ్డి నుంచి వచ్చి నెక్లెస్ రోడ్ లో పల్లీలు అమ్ముతున్నాడు. పెళ్ళం దగ్గర మొగుడికి అసిస్టెంట్ ఉద్యోగం, ఏమో ఓనర్ నే అసిస్టెంట్ చేస్తున్నారు వీరు. మొగుడు ఇస్ అసిస్టెంట్ అండ్ డాడీకి డబ్బులు ఇవ్వాలా మనం? ఇగో పిల్లం దగ్గర మొగుడు అసిస్టెంట్ ఉద్యోగం చేస్తే బాగుంటది అంటున్నా. అంటే ఎంత మంది చేయొచ్చా? ఒకడే చేయాలనా? ఒకడే అసిస్టెంట్ అంటే వేరే వేరే పనులు చేయలేడు కదా. ఓన్లీ మా పనులే చేయాలి నాకు సంబంధించింది. నువ్వైతే నువ్వు అసిస్టెంట్ తోటి ఏమేమి పనులు చెప్పి? వంట ఎంచుకుంటా, బట్టలు తిక్కించుకుంటా, నా కాళ్ళు నొప్పించుకుంటా, చుంచు మోహన్ దాన, ఇంకా ముక్కుల పక్కులు తీపించుకో. నీకు అతి త్వరలో ఒక అసిస్టెంట్ రావాలి, నీ అన్ని పనులు చేయాలి, నీ పీక కూడా విసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు బాబు. బాబు జాకెట్ సెక్సీ బాబు. శ్రీమిక శ్రీమికకు మేకప్ మ్యాన్ గా ఇస్తే కదా నాకు. ఓ రియలీ? ఓకే, అకార్డింగ్ టు యూ నా మేకప్ మ్యాన్ కి నేను మంత్లీ ఎంత డబ్బులు ఇస్తాను నువ్వు అనుకున్నావు? 20,000 ఆర్ 30,000 ఇస్తాను. ఒరే నువ్వు బాగా వెనుకకున్నావు రా కూసం. నాకు 5,000 ఇచ్చే చాలక్క, 5,000 ఇస్తే చాలు, నేను చేస్తా మేకప్. నా మేకప్ మ్యాన్ నువ్వు 5,000 ఇస్తావు, డాక్టర్ ఖర్చులకు నీకు 10,000 అవుతుంది మళ్ళా. ఒక పని చేద్దాం, నేను నిన్ను మేకప్ మ్యాన్ గా కన్సిడర్ చేయాలంటే నీకు ఒక అబ్బాయిని ఇస్తాను, ఆడికి లిప్స్టిక్ వేస్తుండో అది పర్ఫెక్ట్ గా ఇస్తే నేను నీకు ఫ్యూచర్. సరే అక్క, సరే సరే. ఒక నీ పక్కన ఉన్న రాజశేఖర్ ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని ఆయనకి లిప్స్టిక్ వేస్తా. సరే సరే అక్క, ఇక్కడ లిప్స్టిక్. ఒరేయ్ జన్మల వాళ్ళ జన్మల మొత్తం ఇదే చేస్తా. నువ్వు వేసే పద్ధతి నాకు అంత దగ్గరకు వస్తే నేను పగల కొడతా. ఓహో నువ్వు కొంపదీస్తే నాకు కూడా అట్లనే ఇద్దాం అనుకున్నా. దూరం డిస్టెన్స్ డిస్టెన్స్ వెనక్కి వెళ్ళి కొంచెం, ఇంకా కొంచెం, ఒక స్టెప్ ఎందుకయ్యి, ఆ ఇప్పుడే అబ్బా పికాసో ఆర్ట్. ఓకే ఇక దీంతో కాజల్ పెట్టుకుంటుండు, మేము ఆన్సర్లు వింటాం. అక్క మీకోసం ఒక స్పెషల్ ఒక గిఫ్ట్, నిజామాబాద్ బిడ్డ కాబట్టి. సో స్వీట్. నెక్స్ట్, సముద్రం దగ్గర నీళ్ళు ఇంకిపోకుండా చూసుకునే జాబ్ వస్తే బాగుంటుంది. చుంచు మోహన్ దాన అంటే సూర్యుడి కింద లాపుతావా? ఏ ఇంకిపోతున్నావు. సముద్రంలో నీళ్ళు ఎండిపోవు కదా, అది దమాక్ నీకుండాలి. ఎంత జీతం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మీ ఇష్టం. మా ఇష్టమా? సముద్రం మాది కాదు కదా. అక్క చూడండి అక్క, నా లవర్ ఎంత మంచిదా. నీ లవరా? అది నీ లవర్ అయితే ఒక లిప్ లిప్ కిస్ పెట్టు. దీన్ని బాగా పరిశీలించిన తర్వాత నువ్వు నా మేకప్ మ్యాన్ గా పనికి వస్తావు లేదో చెప్తా నేను. చూడండి అక్క ఎంత మంచి లిప్స్ ఎలా తయారు చేశాను అసలు చూడండి మేడం. ఇది ఎగ్జాక్ట్ లిప్స్టిక్ మార్క్, నీ చంప మీద ముద్దులాగా వాడితే అప్పుడు నేను డెఫినెట్లీ 3 ఇయర్స్ తర్వాత మేకప్ మ్యాన్ గా పెట్టుకుంటా. కానీ 3 ఇయర్స్ తర్వాత నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఎందుకక్క మీరు మీరు వదిలేసిపోసలు మేము ఏం కావాలి అసలు? నువ్వు పోతావని అట్లా చెప్పింది కానీ పో.